Govinda! మీకు రెండు రోజుల బట్టి అదే చెప్తున్నాం, కాలచక్రం బాగులేదు కనుక ఒక వరద వచ్చిందనుకోండి, ఇంట్లో ఇల్లాలు సామాన్లు సర్దుతూ ఉంటుంది, యజమాని బరువైనటువంటి సామాన్ల మీద తేలిస్తూ ఉంటాడు దేనికి, ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఉండడానికి. అమ్మా ఎవరు మాట్లాడకండి తల్లి. భవదుఃఖకరాట్టేనా పిశ్యంతే సర్వమానవాః, దుఃఖముక్త సదానందో కృష్ణ భక్తో హి కేవలః. ఏదైనా ఒక ప్రమాదం వస్తే ఎవరైతే భగవంతుని పట్టుకుని ఉంటారో వారు మాత్రమే రక్షింపబడతారు అని శాస్త్రం చెప్తున్నారు. చూడండి అమ్మా, ఒకప్పుడు కైలాస పర్వతం మీద పార్థివ పరమేశ్వరుడు కూర్చొని ఉన్నారట, పరమేశ్వరుడు తపస్సు చేస్తున్నాట. పార్వతీమాత ఒకసారి వచ్చి ఆ పరమేశ్వరుడు పక్కన కూర్చుందట, కూర్చొని ఇలా భూలోకం వైపు చూసిందట. చూసరికి ఆవిడికి ఒక ప్రమాదకరమైనటువంటి సన్నివేశం మన భూలోకంలో కనబడ్డాది పార్వతీమాతకి. ఆ ఎప్పుడైతే కనబడ్డాదో మీకు అందరికీ తెలుసు, జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు అని శాస్త్రం చెప్తున్నది. జగత్తుకే అంటే ప్రపంచానికి కాదు, 14 లోకాలకి తల్లి తండ్రి ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరులు అని శాస్త్రం చెప్తున్నారు. మరి ఇంత జగత్తుకి తల్లి అయినటువంటి పార్వతీమాత భూలోకం వైపు చూసిందట, అన్ని లోకాలు వదిలేసి ఒక్క మన భూలోకం వైపు చూసింది. చూస్తే అక్కడ ఒక ప్రమాదకరమైనటువంటి సన్నివేశం మన భూలోకంలో పార్వతీమాత కనబడదట. ఒక్కసారి ఆతృత చెంది నాదా అని పక్కన తపస్సు చేస్తున్నటువంటి పరమేశ్వరుణ్ణి కొట్టింది పార్వతీమాత. ఈ తపస్సులో ఉన్న పరమేశ్వరుడు ఒక్కసారి ఉలిక్కపడ్డాడు. ఉలిక్కపడి, ఏంటి పార్వతి నేను తపస్సు చేస్తుంటే తపోభంగాన్ని కలుగు చేశావు, ఏంటి కలిగింది, ఏమిటి కారణం అని అడిగాట. ఏం లేదండి, ఆ భూలోకంలో చూడండి 22 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి స్తోత్రీయమైనటువంటి బ్రాహ్మణుడు, ఇంకా వివాహం కూడా కాలేదు, 84 పన్నాలు వేదం చదువుకున్నాడు, ఆయనకి ఏమనో అకాల మరణం రాశారండి బ్రహ్మదేవుడు, నీటిలో పడి చచ్చిపోతాడండి జలగండం రాశారు. నా తపోభంగం కలుగు చేసావు కానీ పుడుతూ ఉంటారు, జాతస్యహి ధ్రువో మృత్యు, పుట్టినవాడు చచ్చిపోతూ ఉంటాడు, ఒక్కొక్కడు ఒక్కో రకంగా పోతూ ఉంటాడు, దానికి మనం ఏం చెయ్యలేం కదా పార్వతి. అదేంటండి
ఒక తల్లి తన పిల్లకి ఏమైనా చికాకు కలిగితే ఎంతో ఆతృతగా వాడిని ఆదరిస్తుంది, ఓ వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తుంది, లేకపోతే మరో రకంగా వాడిని బతికేలా చేసుకుంటుంది. అలాంటిది 14 లోకాలకి నేను తల్లినై ఉన్నాను కదా, ఆ భూలోకంలో ఒక బ్రాహ్మణ ప్రాణం నేను రక్షించకపోతే నా యొక్క జగత పితరం వందే పార్వతి పరమేశ్వరు అని నాకెందుకంటే ఆ పోర్టుఫోలియో. అయితే ఆ పిల్లవాడిని రక్షించాలి, లేకపోతే నేను జగత్తుకి తల్లిని కాదు. అదేంటి పార్వతి అంత మాట అంటున్నావు, లేక మరొకడా అవన్నీ వదిలేండి. 22 సంవత్సరాల వయస్సు, సకల వేదాలు చదువుకున్నాడు, 10 మందికి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి వాడిని ముందే చెప్పేస్తే బాగుండే, ఇంత వేదం తెలుసుకొని ప్రజలకు పనికొచ్చే సమయంలో అతనికి మరణం రాశాడు ఆ బ్రహ్మ, ఎంత తప్పు చూడండి. అయితే ఏంటంటావు పార్వతి, మీరు ఎలాగైనా వాడిని రక్షించాలి. అలా కాదు పార్వతి, బ్రహ్మ రాశాడు 4 పాదాలతో శ్లోకం రాస్తాడు నుదుటిని, ఆ రాసింది రాసినట్టు జరిగిపోవలసిందే, ఆగడం ఉండదు. అదేంటండి అలాగెలా కుదురుతుంది, ఎలాగైనా సరే ఈ కుర్రవాడి ప్రాణం మాత్రం రక్షించాలి. ఇసారా మన కోసం భారతీయ పరమేశ్వరులు ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటారు, బాధం లేదు. వాడికా బ్రహ్మదేవుడు అకాల మరణం రాశాడు, జలగండం రాశాడు, మామూలుగా కాదు. నువ్వా జగన్మాతడు, నువ్వు రక్షించబడ్డావు సరే. అంటే మన అనకాపిల్ల ఈ రకంగా పూజ చేయడానికి గల కారణం చెప్తున్నాను కనుక ఎవరు మాట్లాడకుండా నిశ్శబ్దంగా వినండి. నీకేం చేస్తారు నాట పరమేశ్వరుడు పార్వతి ప్రార్థన చేసింది కదా, ఏం లేదు పార్వతి, భూలోకంలో ఎవరికైనా చిన్న బాధ కలిగితే ఏమంటారు, అమ్మ అంటారు, పూజ చెప్పారు కదా, ఆ బ్రాహ్మణ మా చెట్టు నుంచి కింద పడిపోతాడు, నీటిలో పడిపోతాడు, పడిపోయేటప్పుడు అమ్మ అంటాడు కదా నువ్వు రక్షించు, రక్షించుకోండి ఏం చేయొద్దు చేయకుంటాం, వాడు తీసుకెళ్దాం బ్రహ్మ దగ్గరికి, ఏమయ్యా బ్రహ్మ మీరు ప్రాణం పోయిండు అని అడుగుతున్నాం. ఇంకా భూగోళం బాగా మా దగ్గర ఏమంటారు, బాబు బాబు అంటే అమ్మ అంటే బాబుకి బాబు మనం పిలిచే పరమేశ్వరుడు, అంతేతనే జగత్ పితరం పొంది భారతీయ పరమేశ్వరుడు, ఈ జగత్తుకే తల్లిదండ్రులు భారతీయ పరమేశ్వరుడు. ఎప్పుడైతే ఆ మాట ఉన్నారో భారతదేశం చాలా సంపాదించుకున్నారు, ఆ భూలోకంలో వీళ్ళందరూ కూడా అమ్మ ఎంటారు తప్ప బాబు ఎంటారు అని చెప్పి నాకే ఈ ఛాన్స్ వస్తుంది, నా బిడ్డలు నేను రక్షించుకుంటాను అని ఆశ్రమం పడుకున్నారు. కాదా ముందుకు వెళ్దాం కైలాసపురం నుంచి ఆ భారతి మనిద్దరికి కూడా ఇక్కడ అంతంతా రావడం. భూలోకంలో ఏ చెట్టు కింద అయితే ఈ కుర్రవాడు ఉన్నాడో, చెట్టు మీద అయితే కుర్రవాడు ఉన్నాడో, ఆ చెట్టు కింద మనం వెళదాం. సరే పడండి, ఇద్దరు కూడా కైలాసపురం మీద అంతర్ధానం వెళ్ళిపోయారు. అది పరమేశ్వరుడు చూశాడు, ఓహో అదే అయితే ఇంకా టైం ఉన్నది, మనం ఇక్కడ నిలబడవలసిందే వాడు పడే వరకు కూడా. ఇద్దరు నిలబడున్నారు. పరమేశ్వరుడికి మరొక చిన్న డౌట్ వచ్చింది, అసలు ఈ కుర్రాడు ఎవడు, ఎవడబ్బాయి వీడు, ఎందుకు ఈ చెట్టు కుదరాడు, వీడి బ్రహ్మదేవుడు ఎందుకు ఇలా రాశాడు. ఒక్కసారి పని ఆ వేద పండితుడు ఊరవతల ఒక ఆశ్రమం ఉంటే ఆ ఆశ్రమానికి తీసుకెళ్ళి అప్పచెప్పాట, అయ్యా నా కుర్రవాడు ఒక్కగానొక్క కొడుకు, వీడి పూర్తిగా వేదం నేర్పండి అని చెప్పి ఆ గురువు గారికి అప్పచెప్పాడు. ఈ గురువు గారు ఏం చేశారట, 8 సంవత్సరాల వయస్సు దగ్గర నుంచి 22 సంవత్సరాల వయస్సు వరకు దాని దగ్గర ఉండేటువంటి విద్యంతా కూడా నేర్పేశాట. ఇక మా గౌరవపాలనలో పరమేశ్వరుడు అంటే నేర్చుకోవాలి పరంపర, తర్వాత వాడు కావాలి కనుక ఆ గురువు దగ్గర ఉన్న విద్యంతా కూడా చెప్పేశాడు. వీడికి 22 సంవత్సరాల వయస్సు వచ్చింది, ఒరే శిష్య నీకు వేదమంతా నేర్పేశాను, నా దగ్గర ఇంక వేదం లేదు, నువ్వు ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్నకి సేవ చేసుకుంటూ నీకు చెప్పిన విద్య మరొకటకు నువ్వు నేర్పాలి, లేకపోతే నువ్వు బ్రహ్మరాక్షసుడై పుడతావు. ఎవరైనా అంతే, వేదం వచ్చిన వాడు రెండో వాడికి చెప్పాలట, చెప్పకపోతే వాడు బ్రహ్మరాక్షసు అయి పుడతాడట, కాబట్టి నువ్వు వెళ్ళిరా నాయన అంటే ఏడుస్తురా అట్టి కుర్రవాడు శిష్యుడు.
అదేమిట్రా ఇంటికెళ్ళమంటే తల్లిదండ్రుల దగ్గరికి ఆనందంగా వెళ్ళాలి కదా, ఏడుస్తున్నావు ఏంటంటే గురువు గారండి మీకు ఇన్ని సంవత్సరాలు హోమానికి నేను కర్రలు తెచ్చేవాడిని, మోదుగు కర్ర, జమ్మి కర్ర, జువ్వు కర్ర, రావి కర్ర ఇవన్నీ కూడా మీకు హోమానికి తెచ్చేవాడిని కదా, ఇప్పుడు నేను వెళ్ళిపోతే మీకు కర్రలు ఎవరు తెస్తారండి, చూసారా శిష్యుడికి ఎంత అభిమానం.